పేరండి? శివకుమారి. శివకుమారి గారు, మీరు ఇదే మొదటిసారి ముందు రివర్ కి వచ్చారా పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి? ఇప్పుడు రావట్లేదు. మొదటిసారి మీరు మొదటిసారి వచ్చి చూడడానికి, ఇదివరకు మీరు విన్న వార్తల ప్రకారం తేడా అనిపిస్తుందా లేదా ఇక్కడ ప్రాజెక్ట్? తేడాగానే ఉంది, 100% సక్సెస్. చాలా వరకు ఒక మాట అంటున్నారు, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నారు. మీరు ఏదో అంటారు కదా, మీరు మొత్తంగా అయితే జరుగుతుంది అంటారు, ఎంతవరకు జరిగింది అంటారు? 100% జరిగింది అనుకుంటున్నాను. మరి మిగిలింది ఎప్పుడు కదా పూజ అంటారు? గత మళ్ళీ ప్రభుత్వం వస్తే అయిపోతుంది. ఏముంది, ఈసారి కొత్త వారికి అవకాశం ఉంది అనేది వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఈయనకి అవకాశాలు ఉన్నాయా? కొత్త వారికి ఉంది కదా. కేంద్రం నిధులు కేటాయించింది ఏపీ గవర్నమెంట్ కి అని కొన్ని వార్తలు విన్నాము. ఏపీ అసలు ఏపీకి కేంద్ర డబ్బులు ఏమిచ్చింది? ఇచ్చిందని పబ్లిక్ వచ్చి చెప్పమని మోడీ గారిని మనకి గుండెలు పెంచి వేసుకొని చెప్పమని మాకు ఇచ్చాను అని నచ్చినాళ్ళు చాలా మంది అంటారు. ఇప్పుడు నచ్చలేదు, నాకు నచ్చలేదు ఏదో చదువుతా కదా. నేను అమరావతి వచ్చి నేను 100% ఇచ్చానని ఆయన గుండెలు మంచి వేసుకొని చెప్పమను, దానికి మనం ఓకే అందాం, తప్పే ఉంది. అయితే రైతుల కష్టాలు కన్నీరు తుడచడం కోసం పోలవరం ప్రాజెక్టు అంటే స్టార్ట్ చేశారు. మరి ఎలాగైనా సరే 2-3 ఇయర్స్లో కంప్లీట్ అవుతుందనే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా ఎప్పుడు పూర్తవుతుంది దాని మీద అయితే మీరు క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా మనకు అధికారం మరి ప్రభుత్వం ఇంకా 4-6 నెలలు 5 నెలలు అయిపోతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం అయితే పూర్తి చేస్తాడు. మరి 4 నెలల్లో ఎవరు ఏం చేయలేం కదా. అవును మరి, అవును మరి, చురుగ్గా పనిచేస్తారు అనే వాళ్ళు ఉన్నారు. అది భ్రమ, తెలిసిన వాళ్ళే చేయనప్పుడు తెలియని వాళ్ళు ఎలా చేస్తాడు? అవును, పక్క 100%. మేడం పేరు? సాయంతి. మేడం, ఖచ్చితంగా ఇక్కడైతే ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి అయిపోతున్నాయి అనే వార్త విన్నాం, మరి పూర్తి అవుతున్నాయి అంటారా లేవంటారా? 60% అవుతాయి. 40 ఉంది, 40 చెయ్యాలి కదా. ఇంకా ఉన్న న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా ఎలక్షన్ లోపే చూపించేస్తాం ప్రాజెక్ట్ అంటున్నారు. అది అందరూ చెప్తారండి, చేస్తే కదా, చూపిస్తే అప్పుడు గ్రేట్ అంటున్నారు. లేదు, ఇతనికే ఇంకో అవకాశం ఇస్తే తొందరగా చూపిస్తారు అనే వాళ్ళు ఉన్నారు. అది మాత్రం కరెక్ట్. కొంతమంది అనే వాళ్ళు ఉన్నారు, లేదు ఈసారి వేరే కొత్త పార్టీ గెలిచి కొత్త ఆయన మీద అయితే ఇంకా తొందరగా పూర్తవుతాయి ఈ పనులు అని అంటున్నారు. లేదు, ఎందుకంటే ఇతను చేశాడు కాబట్టి నా పట్టుదల ఉంటుంది, నే నా చేతుల మీదే పూర్తి కావాలని చెయ్యాలా. కేంద్రం డబ్బులు ఇచ్చిందంటుంది, మరి ఇక్కడ ఏమో డబ్బులు ఇవ్వలేదు, మా అప్పులు చేసి మరి కడుతున్నారు. వాళ్ళు పేపర్స్ చూపిస్తున్నారు, వీళ్ళు పేపర్స్ చూపిస్తున్నారు, మేము ఇచ్చామని మేము ఇవ్వలేదని. వాస్తవం ఏదో వాళ్ళకే తెలియాలి. ఏమో ఈయన గట్టిగా మన స్టేట్ కి అందరికి చూపిస్తున్నాడు కదా, ఇవ్వలేదు ఇవ్వలేదని, అది ఏదో తెలుస్తుంది. మొదటిసారి మీరు ప్రాజెక్ట్ చూడడానికి? మొదటిసారి. వినడానికి, చూసిన దానికి ఎంత తేడా అనిపించింది? మాకు ఇదే చూడడం కోసమే వచ్చామండి. అంటే కొందరేమో అసలు బిగినే కాలేదని చెప్పారు, ఆ బిగిన్ కాలేదని వాళ్ళకి పట్టుదలగా చూద్దామనే వచ్చాము. మరి మీరైతే ఎలక్షన్ లోపు కంప్లీట్ అవ్వదు అనే వాళ్ళు ఉన్నారు, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అని అంటారు? కంప్లీట్ అప్పుడే ఎక్కడ అవుద్దండి, ఇదేమైనా మన ఒక ఇల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎక్కువ మంది పనులు పెట్టి చేయించాలి, చేయిస్తున్నారు అనే ఉంది కదా, తొందరగా ఎలక్షన్ లోపే అని అన్నారు. మీకు ఎంత టైం పడుతుంది అంటారు? అది కాదండి, ఏదైనా బిల్డింగ్ ప్యూరిఫై చేయాలా, వాటర్ అదంతా వాటికి టైం ఉంటుంది కదా, మనకి ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడ కుదురుద్ది? పడుతుందండి, ఒక 2 ఇయర్స్ ఈజీగా పడుతుంది. మీ పేరండి? నా పేరు కామనేని శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, మరి మనం అయితే చాలా వార్తల్లో చూసాము ప్రాజెక్ట్ పనులు కొంతవరకే అయ్యాయి, ఇంక జరగాల్సింది చాలా ఉన్నాయి అనే వాళ్ళు ఉన్నారు, దాదాపు పూర్తయిపోయాయి అనే వార్తలు కూడా మనం చూసాం, మరి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అనుకుంటున్నా 50% పూర్తయింది అనుకుంటున్నా. 50% పూర్తయింది. మరి కొంతమంది అయితే పర్వాలేదు, ఎలక్షన్స్ కల్లా ముందే చూపించాలని బాబు కష్టంగా ఉన్నారు, ఇంకా వేగవంతం చేశారు పనులు అంటున్నారు. అవును, బాగా స్పీడ్గా చేస్తున్నారు. ఇదే మొదటిసారా ఇంకా చూడడానికి? ఇదే మొదటిసారి. మీరు విన్న వార్తలకి ఇప్పుడు చూసిన దానికి తేడా అనిపిస్తుందా? ఏం తేడా లేదు. లేదంటారు? ఏం తేడా, చెప్పిన ప్రకారం చేస్తున్నారు. జరుగుతుంది. లేదు, కొత్త వారికి ఈసారి అవకాశం ఇస్తే ఈ పనులు దాదాపు పూర్తి అయిపోతే ఇంకా వేగవంతంగా అంటున్నారు కదా. లేదు, లేదంటారా? అవకాశం లేదు. కేంద్రం డబ్బులు ఇవ్వకుండానే ఇన్ని పనులు అప్పు చేసి మరి బాబు గారు చేస్తున్నారు ప్రజల కష్టాలను తీర్చడం కోసం అనే వార్తలు అయితే మనం వింటున్నాం. ఇంకా వైపు ఏమో కేంద్రం అంటుంది మేము నిధులు అయితే కేటాయించామని అంటుంది, మీరేం చెప్తారు? కేంద్రం కొన్ని దొంగ మాటలు చెబుతుంది, కేంద్రమే పెద్ద తలకాయ నొప్పి చంద్రబాబు గారికి. అంటే నిజంగానే నిధులు ఇవ్వలేదు అంటారా? కొంతవరకు ఇచ్చినా అవి పెద్ద సాధ్య అవసరానికి లేవు, వాళ్ళు ఇచ్చే నిధులు అందుబాటులో కనపడతలా. లేదంటారా? కనపడతలా. అయితే ఈయన కృషి వల్లే ఇదంతా జరుగుతుంది. అంటే దశాబ్దాల కాలం నుంచి వస్తుంది అసలు ఇది ప్రాజెక్ట్ పనులు, మరి ఎంత ఏ రోజు కల్లా పూర్తి అయిపోతాయి? ఎవరు కూడా రూపం చూపించలా, గత 40 సంవత్సరాలు పట్టి అంటున్నారు కానీ ఎవరో రూపం తీసుకురాలా. కొంతవరకు రూపం వచ్చింది,
త్వరగానే పూర్తి చేస్తారని మనం నమ్ముకుంటున్నాం. 40 ఏళ్ళ నుంచి వింటూ ఉన్నారని మీరే అన్నారు, మరి ఎప్పటికల్లా పూర్తి అయిపోద్ది అంటారు? ఇది 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లో కల్లా ఖచ్చితంగా దీన్ని పూర్తి అయిపోయి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇదే అని మనం చూపించగలం. చూపించగలం. అయిపోతుంది. ఎవరు వచ్చినా కూడా ఆయన సైనికుడు అండి. ఎవరు? చంద్రబాబు గారు. ఆయన చేతి చూపిస్తాడు, పొడదాల మడిచి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. నమ్మకం ఉందంటారా లేకపోతే ఆస్తి ఉండాలంటారా? లేదు లేదు, చేసి అయిపోతుంది.